కదా, ఇక ఇవాళ నేను మస్త్ అంటే మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దిన చూసేయాలే. చలో ఇక దూమ్దా ముచ్చట్లు షూరు. గురుకులాలు అంటేనే మనకు కేసీఆర్ సారీ అదికస్తాడు. మన తెలంగాణలో బొచ్చడు గురుకులం బళ్ళు పెట్టించి మంచి చదువులు చదివించిండు. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గురుకులంలో చదివిన వాళ్ళే మస్తు మార్కులు తెచ్చుకున్నారు, మంచి మంచి కొలువులు కూడా పట్టుకున్నారు. కేసీఆర్ సార్ అంటే వడనోళ్ళు, వేరే పాఠాలు కూడా గురుకులం స్కూళ్ళని చూసి సార్ను తారీఫ్ చేస్తారు కదా. అసోంటిది కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరగంగానే చేయి పార్టీ అధికారంలోకి రాగానే గురుకులంలో పరిస్థితి ఎట్లయిందో ఎరికేనానుల్లా చూడురోల్లా, మీకే పానం కలుక్కుమంటది. అగో బీరు బాటలు, ఇదేదో బ్రాండ్ షాప్ అనుకోగల. అగో బడి పిల్లలు పట్టుకున్నారు గురుకులం హాస్టళ్లనులా ప్రిన్సిపాల్ మేడం బీర్లు దాక్కుంటూ ఉంటదట. అగో పక్కకున్న మే ప్రిన్సిపాలే కావచ్చు, పిల్లలు చెప్తారు నినురి. ఏమైందిరా బుజ్జసలు ఈ బాటలు ఏంది? సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేమందరం మేజర్స్, అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు, అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేమందరం మేజర్స్, అందరికి మాకు అందరికి ఓటాకు ఉంది. అమ్మట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్? అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మమ్మీ దిగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మమ్మీ దిగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్, అసలు ఆమెకు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. ఏసీటీ మేడం బాగా సపోర్ట్ సార్, మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది. ఇన్నరా అద్మానం కొనబడుతూ అటు ఇటు చేసి గురుకులంలను సత్యనాశ చేసి పడేస్తారు కదా పిల్లల జీవితాలను. ఇట్లా ఆడుకున్నాడు ఏంది అసలు? సూర్యాపేట జిల్లా బాలెం గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్లో ఇది. రాత్రి అయితే చాలు ప్రిన్సిపాల్ శైలజ మేడం బీర్లు తెచ్చుకొని తాక్కుంటుంటదట. ఇదేందని పిల్లలు అడిగితే మస్తు కొడతదట. ఎంత ఘోరం ఇది. ఒకటే పదేండ్ల సంధి గురుకులాలు మచ్చ లేకుండా నడిచినాయి, పిల్లలతోనే కలకల్లాడినాయి. అమ్మ నాయనలు గురుకులంలో వేసి గుండె మీద చేసుకొని వండుకునేది, కానీ ఇప్పుడు చూడు 6 నెలలనే అంత ఆగమాగం చేసి పడేసిరు. ఇసొంటోళ్ళని ఏం చేయాలి అసలు? అసలు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తాడు? సారీ, అసలు మనకు విద్యాశాఖ మంత్రి సపరేట్ గా ఉంటే కదా అనేది. అందుకు సీఎం సార్ గారినే ఉండే విద్యాశాఖ కూడా. ఇక సార్ వారి శాఖల గురుకులం బళ్ళు 3 బీర్లు 6 బ్రాండ్లు లెక్క మారిపోయినాయి అని ఇగో ఈ పిల్లలే అంటారు. నిజం చెప్పాలంటే ప్రైవేటు కొలువులు అంటేనే తుమ్ముతో ఊడిపోయే నౌకర్లు, అవునా కాదా? పెద్ద సార్కు కోపం వచ్చినా కిందున్నోళ్ళే కొలు విడిచిపెట్టుకోవాలి, కిందున్నోళ్ళు తప్పు చేసినా మళ్ళా వాళ్ళే వెళ్ళిపోవాలి. ఎటు చేసి నౌకర్లు నౌకర్లే, బాసులు బాసులే, దునియాల ఏడికివో గీదే కథ ఉంటుంది. అయితే ఇప్పుడు గేమ్ ముచ్చట ఎందుకు తీసిన అంటే, అనగనగనగా ఒక బడోళ్ళ, ఆ బడికి ప్రిన్సిపాల్ మేడం ఉన్నది, ఆ మేడంను కొలువులకెళ్ళి తీసేసిరు. వెనక సీర్ ఏమైందో చూడురు మీరు. అయితే ఇగో పెద్ద కుర్చీలో కూసున్న మేడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లా ఒక బడి ప్రిన్సిపాల్ వల్ల ఈమె కంటే పెద్ద సార్లు ఈమె కొలువులకెళ్ళి తీసేసిరు. కొత్త ప్రిన్సిపాల్ మేడం ను తెచ్చుకున్నారు. ఇక మేడం మీ సేవలు చాలు, చాలా గొప్ప చేసిరు. మీ ప్రిన్సిపాల్ పోస్ట్ పోయింది, కొత్త ఆమె వచ్చింది, కుర్చీలకెళ్ళి లేర్రి అని అడిగిర్రు. కానీ మేడం ఇన్లేదు. నేనెందుకు కుర్చీలోకి వెళ్ళేత్తా, నేనే ప్రిన్సిపల్ను, ఇది నా కుర్చీ అనుకుంటా ఈ ఒగిట్ల మంకు పట్టు పట్టింది. బోష్ని ఇదెక్కడ కథరో, కొత్త మేడం వచ్చింది మీ కొలువు పోయింది అన్నా గానీ నుడలేదు. మరి వీళ్ళ నజర ఓపిక పట్టాలనా అద్దా, ఆమెను బల్మీట్కి కుర్చీలోకి వెళ్ళి దించి కొత్త మేడంను కూసోబెట్టే పనిలో పెట్టుకున్నారు. అగో అయ్యో ఎంత పని అయిపోయే. అగో
ఈమె కొత్త ప్రిన్సిపల్, గంత గరంలో కూడా సప్పట్లు కొట్టురు చూడు పాపం. పాత ప్రిన్సిపల్ ముఖం అయితే మాడిపోయింది. అయితే ఈమెను ఆ పోస్టులకి వెళ్ళి ఎందుకు తీసేసిరంటే, మొన్న ఏదో సెంటర్ గవర్నమెంట్ కొలువులకు పరీక్షలు నడిచినాయి. ఆ పరీక్ష సెంటరు ఈ బల్లె పడ్డది. అయితే ఈ స్కూల్లోనే పేపర్ లీక్ అయిందట. ఇంట్లో పనిచేసేటోళ్ళే లీక్ చేసిరని అన్నారు. ఇక ఇంట్లో పనిచేసేటోళ్ళే దొంగలంటే ప్రిన్సిపల్ది కూడా జిమ్మదారి ఉంటుంది కదా, ఆమె చేయి కూడా ఉన్నదని అనుమానం కొట్టిందట. ఎందుకన్నా మంచిదని ఈ మేడంను ప్రిన్సిపల్ కొలువులకి వెళ్ళి ఊడవికి కొత్త ఆమెను తెచ్చిపెట్టిర్రు. కానీ ఈ మేడం ఊయిగ ఈను లేదు, ఆగి ఈను లేదు. ఆమెను దించే వరకు తలఫానం తోకొచ్చింది వీళ్లకు. And people are saying that we don't have a key. What is this going on? ఆగుర్రి, ఇంకొడవలే. అటెండ్ కాయి పాత ప్రిన్సిపల్ మేడము పోలీస్ టౌన్ కు పోయింది. నన్ను మా గుండు సారు షిడాయించిండు, బనాయించిండు, పిస్స పిస్స వేసిండు అనుకుంటా ఉల్టా స్కూల్ పెద్దసార్ల మీద కంప్లైంట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ గుండు సార్లు ఏ నేను గట్లేం చెయ్యలే, గసంటు మనిషిని కాదు, నాకు మన్వరాళ్ళు ఉన్నారు అని రుజువు చేసుకునే పనుల పడ్డాడు. అట్లున్నది కథ. ఏ మాట కామాటేనుల్లా, చిన్నపాటి సెలబ్రిటీ బయట అడుగు పెడితే ఎట్లుంటుందోల్లా, జనాలు చుట్టుముడతారు. ఇక ఆయనకు కావలు గాషటోలు కూడా ఉంటారు. అంతెందుకు, ఈనాడు మా ఇన్స్టాగ్రామ్ వీడియోలతోని ఫేమస్ అయిన వాళ్ళల్లా కొందరైతే భూమి మీద ఆగుతూ రాసలు మామూలుగా ఉంటున్నాయా కళా పోషణలు, అవునా కాదా? అయితే చిన్నగా వీడియోలు చేసి ఫేమస్ అయిన వాళ్ళే లలిత కళలు చూపిస్తే ఒక దేశానికి 14 ఏళ్ళ ప్రధాని ఉన్న మనిషి ఇంకెట్లుండాలి, ఎంత సెక్యూరిటీతోని పోవాలి కదా? కానీ అందరు అట్లుండరు, కొందరు గిట్ల కూడా ఉంటారు చూడరు. మరెవరో వరెవ్వా, హాగో సైకిల్ మీద జోరుగా హుషారుగా అనుకుంటా ఎట్లా పోతుండో చూడు. ఎవలబ్బాయి సూటు బుట్టు మనిషి అంటారా? నెదర్లాండ్ దేశాన్ని 14 ఏళ్ళు వెళ్ళిన ప్రధాని 3 రోజుల కిందటినే మాజీ ప్రధాని అయిండు. ప్రధాని కుర్చీలకెళ్ళి దిగిపోయినాక ఇగో గిట్ల సైకిల్ మీద ఇంటికి పోతుండు చూడుండ్రి. అరే అవ్వంటే చక్కెర వచ్చినట్టు అవుతుంది కదా, మాజీ ప్రధాని ఏంది గిట్ల పోవుడేంది అనిపిస్తుంది కదా, అట్లనే ఉంటది మరి అట్లకెళ్ళి. అయితే ఈయన పేరు రుట్టే. 2010లో నెదర్లాండ్ కు ప్రధాని అయిండు. అప్పటి సంధి గెలుచుకుంటూనే ఉన్నాడు. 14 ఏళ్ళు గడిచినాయి. కానీ మొన్నటి ఎలక్షన్లల్లా ఈయన పార్టీ ఓడిపోయింది. ప్రధాని కుర్చీలకెళ్ళి దిగిపోయిండు. ఇక కుర్చీ దిగి కొత్త ప్రధానికి జిమ్మెదారి కూడా అప్పయెప్పిండు. ఇక ప్రధాని పదవి నుంచి మాజీ ప్రధాని అవుడుతోనే ఇట్లా సైకిల్ వేసుకుని ఇంటితో పోవట్టిండు. నిజంగా గ్రేట్ కదా. అసలు ప్రధాని సంగతి పక్కకు పెట్టుర్రి, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అయితేనే కారు లేనిదే బయటికి వెళ్లరు. అటు నలుగురు ఇటు నలుగురు ఉండవలసిందే. అసొంటిది ఈయన దేశానికే ప్రధాని అయినా ఇంటికి పోతే మాత్రం సాదా సీదా అన్నట్టే చేసిండు. తారీఫ్ చెయ్యవలసిందే కదా, చెయ్యరు మరి.
మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇది మేడి పండు మీద వెనకట వేమని చెప్పిన పద్యం. ఇప్పుడు మేడి చెట్టు మీద నేను పద్యం చెప్తా. మేడి చెట్టు చూడ మేలిమయ్యుండును, దాని కొమ్మ కొట్టి చూడ కల్లెలును. ఏంది పర్షన్ అవుతురా పారి, ఆ ఊరుకు పోయి కళ్ళెట్ల తీస్తారో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చిన్న కొత్త పెళ్లికాచ్చిన మూల మనము. ఈ గోగి పిల్లగాడు చెట్టును గీతుండు కదా, ఏ తాటి చెట్టు గట్లుండది, ఈత చెట్టు అయితే కాదు, మరేం చెట్టు అంటారా, మేడి చెట్టు. మేడి చెట్టు అప్పట్లా మంచిగా మేడి పండ్లు కాసేటి, కాని ఇప్పుడు కళ్ళు వారుతుంది చెట్టుకు. అరే అవునంటే అగు చూడరు మీరే. అబ్బర బిడ్డ చూసిరా, అగో ఊరి జనాలు గుట్ట గుట్ట తాగుతురు. ఈ తాత శంబుకు శంబే ఓడి చేస్తుండు కదా, ఈ పెద్దవ కూడా ఆపకుండా తాగుతుంది. అసలు ఈ కళ్ళు కతేంది, ఈ చెట్లకెళ్ళి ఎట్లా పారుతుంది, మనం ఈ ఊరోళ్ళనే అడుగుదాం. ఏమైతమ్మి ఈ కొత్త నీల కతేంది? ఇక్కడ మీరు చెట్టు కళ్ళు గీయడం జరిగింది. ఇక్కడ మేడి చెట్టును వేరే వాళ్ళు నరికేశారు. కొమ్మలు నరికితే రోడ్డు మాట వెళ్తుండ వెళ్తుంటే కళ్ళు వస్తుందని గ్రామస్తులు చెప్పారు. వచ్చి కళ్ళు గీయడం జరిగింది. మార్నింగ్ 10 ఈవినింగ్ 10 వస్తుంది. ఆ కళ్ళు తాగిన వాళ్ళు గ్రామ ప్రజలందరూ కళ్ళు తాగి మా కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇలా మంచిగా తక్కువైతున్నాయని చెప్పారు. స్టార్టింగ్లో ఎక్కువ వచ్చింది, ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది కళ్ళది. ఈ కళ్ళు కోసం ఇక్కడ బీటీ నుంచి కూడా వస్తారు. ఒకటే చెట్టు ఉంది కాబట్టి కళ్ళుకు డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆగనాట అంటే మేడి చెట్టుకు కళ్ళు కూడా వాడుతుంది అన్నట్టు. 50 ఇచ్చి మరీ కొంచబోతురట. కానీ ఏమంట, తాటి కళ్ళు ఎరికే ఈత కళ్ళు ఎరికే కానీ మేడి చెట్టుకు కూడా కళ్ళు వాడుతుందని నాకు ఇప్పుడు ఎరికైంది. మరి వెనకట బ్రహ్మం గారు ఈ ముచ్చడి చెప్పిరో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీ కాడికి పట్టుకొచ్చాను. మనిషి అన్నాక కూసింత కళా పోషణ ఉండాలి. ఊరికైనా నేను వండుకుంటే మనిషికి గొడ్డుకి తేడేమున్నది అని రావు గోపాలరావు డైలాగ్ ఉన్నది కదా, 100 పాలు నిజమల్లా. మనుషులమైనందుకు 10 మాట్లాడుకున్నట్టు చెయ్యాలి, ఎవ్వరు జయ్యని పని చెయ్యాలి. ఆగురాగురి, ఇక నేను ఎక్కువ చెప్పు శుద్ధులు చెప్పగాని ముచ్చటేందో చూడురి. ఇగో గీదేగా ముచ్చట, గీతాదం చూడురి. ఒక చేతిని షాయి కలుపుతాండు, ఇంకో చేతిలో మైక్ పట్టుకొని పాటల కచేరి పెట్టిండు, మస్తు వాడుతుండు కదా. ఏమన్నా కొంత గాషారం మంచిగా లేక షాయి బండి నడుపుతుండు, గాని లేకుంటే అప్పట్లోనే ప్రయత్నం చేస్తే పెద్ద సింగర్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు కూడా ముంచకపోయింది ఏం లేదు పటూరి, ఎందుకంటే ఈ తాత పాట పాడుతున్న వీడియో అట్లట్లా సోషల్ మీడియాకి ఎక్కింది. ఇంకేముంది, ఇక ఇప్పుడు షాయి వాళ్ళ సెలబ్రిటీ అయిపోయిండు. అందుకే అంటారు ఎప్పుడే వాళ్ళకి ఎట్లా అదృష్టం పట్టుకుంటుందో ఎవ్వరు చెప్పలేరని కదా. ఆ తాతను చూసిరు కదా, ఇక ఇప్పుడు ఈ బుడ్డోని చూడరు అలా ఎట్లా ఉయ్యాలు ఊపుకుంటుండో. ఇగో ఇది తెలివంటే, పొగల మీద ఆధారపడితే జీవితాంతం గదే కథ అవుతుంది. ఎట్లనో కట్ల దైన్యం చేసి మన పని మనం చేసుకుంటే ఒక ఇట్లా తెలియకుండానే తెలివి పెరుగుతుంది కదా.
ఇవాళ దూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా, ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు మూటగట్టుకొని పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.